దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిషత్ సభ్యుల నేతృత్వంలో బ్రహ్మాండం రాజేశ్వర్ని సత్కరించారు. మాతృ దినోత్సవ ప్రాధాన్యతను పరిషత్ కార్యదర్శి పురుషోత్తం శర్మ వివరించారు. కొత్తపేటలోని బ్రాహ్మణ్ పరిషత్ కార్యాలయంలో ఆదివారం మాతృ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పరాశరం రామగోపాల్, బ్రహ్మాండం రాజేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురిని పరిషత్ సభ్యులు ఘనంగా సత్కరించి మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ముందుగా బ్రాహ్మణ్ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ, లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పేద బ్రాహ్మణులకు అనేక దఫాలుగా సహాయ సహకారాలు అందించినట్లు చెప్పారు. మాతృ దినోత్సవం సందర్భంగా ఈరోజు 100 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాతృమూర్తులను గౌరవించుకోవాలని ఆయన కోరారు. సాయంత్రం 6 గంటలకు అందరూ తమ మాతృమూర్తులకు పాదపూజ చేయాల్సిందిగా బ్రాహ్మణ పరిషత్ తెనాలి శాఖ తరపున పిలుపునిస్తున్నట్లు పురుషోత్తమ శర్మ తెలియజేశారు. బ్రహ్మాండం తాడేపల్లి రాజేశ్వరి గారిని పరిషత్ సన్మానించుకుంటోంది. మరి మాస్టర్ గారు అందరికీ గురువు చెప్పిన ఆయన వివిఎస్ఎస్ గారు తాలూకా జూనియర్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్గా పనిచేసి ఎంతోమందికి విద్యాదానం చేసిన మహోన్నత వ్యక్తి, మరి ఆధ్యాత్మిక వ్యక్తగా ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తూ రామలింగేశ్వరపేట అందరికీ సుపరిచితులైన రాజేశ్వరి గారిని సన్మానించుకోవటం వాళ్ళ మా అదృష్టంగా భావిస్తున్నాము. మాతృ దినోత్సవం రోజున మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కరోనా నేపథ్యంలో అనేక పిలుపులు ఇచ్చారు. మొదటిసారి అందరినీ చప్పట్లు కట్టి పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయమన్నారు. తదుపరి దీపాలు వెలిగించి వారందరికీ అభినందనలు తెలియజేద్దామన్నారు. మరి ఈ రోజున బ్రాహ్మణ పరిషత్ పిలుపునిస్తోంది, మరి బ్రాహ్మణ పరిషత్ పిలుపునిస్తోంది. ఈ కరోనా నేపథ్యంలో గత 40 రోజులుగా దేవాలయాలకి ఎవరూ వెళ్ళక అందరూ చాలా ఇదిగా ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలో బ్రాహ్మణ పరిషత్ సభ్యులందరం కలిసి ఒక పిలుపునిస్తున్నాం తెనాలి ప్రాంత ప్రజలందరికీ. మన ఇంట్లో మన తల్లికి పాద నమస్కారం చేసుకుందాం సాయంత్రం 6 గంటలకి. మరి తల్లికి నమస్కారం చేయటం ముక్కోటి దేవతల ఫలితం అని చెప్పి శాస్త్రవచనము. సన్యసించిన వారు, పీఠాధిపత్యం వహించిన వారికి కూడా వారు ఎవరికి నమస్కరించకూడదు, కానీ మాతృవందనం మాత్రం కంపల్సరీ చేయాలనేది శంకర భగవత్పాదుల వారి సూచన. రాజేశ్వరి మాట్లాడుతూ, బ్రాహ్మణ పరిషత్ సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని అన్నారు. మాతృ దినోత్సవం నాడు తమను పిలిచి సత్కరించడం, గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సరేనని మాతృ దినోత్సవ సందర్భంగా నాకు కూడా చాలా సంతోషం వేసింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన పెద్దలు చెప్పినటువంటి దానిలో ముందు మాతృదేవతకే నమస్కారం చేయటం అనేది మన సాంప్రదాయం, సంస్కారం. అందువల్ల నేను పురుషోత్తం చెప్పంగానే కూడా ఈ కార్యాలయానికి వద్దాం అనేటటువంటి ఉత్సాహం నాకు కలిగింది. ఆ ఉత్సాహాన్ని నాకు మా తమ్ముడైనటువంటి పురుషోత్తం కలగజేశాడు. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రతి వాళ్ళు కూడా తల్లి దీవెన అనేది అందరికి కూడా చాలా ముఖ్యమైన విషయం. తల్లి తర్వాత కూడా భగవంతుడు, గురుదేవులు, భగవంతుడు వీళ్ళందరూ కూడా మనకి చాలా మేలు చేసేవాళ్ళుగా ఉంటారు. ఈ విపత్కర పరిస్థితిలో కూడా ప్రతి వాళ్ళు తల్లిదండ్రుల్ని ఇచ్చేయటం అనేది చాలా సంస్కారమైన విషయం. ప్రతివారు కూడా తల్లికి నమస్కారం చేస్తే తల్లి దీవెన అనేది. కార్యక్రమంలో వంగల మాధవరావు, త్రిపురారి భట్ల దత్తు, చెన్నప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాల్, ఎం శేషగిరిరావు, లక్కరాజు లక్ష్మణరావు, నందుల సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.